हेलो व्यूवर्स इप्पुडु ई वीडियोलो नेनु एं चेप्तानंटे मीकु मन डेस्कटाप लोने मन डेस्कटाप मन विंडोस ने ऑलरेडी यूज चेस्तुन्नाम मन लिनक्स इंस्टॉल चेयालनुकुंटुन्नाम लिनक्स इंस्टॉल चेयालनुकुंटे मन मल्ली हार्ड डिस्क लो नुंचि आ लिनक्स नि यूएसबी कॉपी चेसुकोनि मल्ली आ लिनक्स नि यूएसबी लो नुंचि हार्ड डिस्क लो इंस्टॉल चेसुकोनि साइड बाय साइड गा विंडोस 10 लिनक्स इंस्टॉल चेसुकोवाली अदि चाला कष्टमैन परिस्थिति चाला मंदि खाली लिनक्स इंस्टॉल चेसुकोनि इब्बंदि पडता उंटारु अदि इंस्टॉल चेसुकोवाली अर्थं कादु खाली लिनक्स इंस्टॉल చేసుకోవాలండి నాకు తెలిసి VMware is the best option మీరు VMware రన్ చేయాలంటే టాప్ 10 వర్చువల్ డెస్క్టాప్ చాలా ఉంటాయి కానీ అందులో ఒక Oracle VMware వర్చువల్ బాక్సే మంచిది ఫ్రీ మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా ఈజీ మీరు Google లో వర్చువల్ బాక్స్ అని టైప్ చేయండి వర్చువల్ బాక్స్ అని టైప్ చేయగల Oracle అన్న సరే దాన్ని క్లిక్ చేయండి డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ అయిన బటన్ ని క్లిక్ చేయండి ఇక్కడ ఇందులో మీకు చాలా ఉంటాయి చాలా ఆప్షన్స్ ఉంటాయి కానీ ఇక్కడ మీకు కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్లాట్ఫామ్ ఏది ఇప్పుడు మనం ప్రస్తుతం యూస్ చేస్తున్న ప్లాట్ఫామ్ విండోస్ విండోస్ కాబట్టి మనం విండోస్ ది డౌన్లోడ్ చేయాలి విండోస్ హోస్ట్ అనేది క్లిక్ చేయండి వెంటనే ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది లైక్ దిస్ ఇది ఇలా డౌన్లోడ్ అవుతుంది దీన్ని క్యాన్సిల్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసిన వెంటనే రన్ చేయండి రన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు VMware అది ఇలా Oracle వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అయిపోయి ఇలా ఇన్స్టాల్ అయి ఉంటుంది దీన్ని రన్ చేయండి రన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాడ్ అని క్లిక్ చేయండి సారీ న్యూ అని క్లిక్ చేయండి న్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీరు కలీ లినక్స్ కదా ఇన్స్టాల్ చేయాలనుకున్నా కలీ లినక్స్ అని టైప్ చేయండి మీరు విండోస్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు విండోస్ ఎక్స్పీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు పాత వాయిస్లన్నీ ఇన్స్టాల్ చేసుకుని మనం చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్క కొంతమందికి ఒక్కొక్క సాఫ్ట్వేర్ విండోస్ ఎక్స్పీలోనే ఇన్స్టాల్ అవుతుంది మరి విండోస్ ఎక్స్పీలో ఇన్స్టాల్ అవ్వాలంటే మనం ఆల్రెడీ ఇప్పుడు విండోస్ ఎక్స్పీ ఎక్స్పైర్ అయిపోయింది మనం యూజ్ చేయలేం కాబట్టి దీని ద్వారా రన్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని దీని ద్వారా కనెక్ట్ చేసుకుని మన నెట్వర్క్ కనెక్ట్ చేసుకుని కనెక్ట్ అవ్వచ్చు చాలా మెడికల్లో ఉండే చాలా అప్లికేషన్స్ విండోస్ ఎక్స్పీలోనూ విండోస్ 7లోనూ రన్ అవుతూ ఉంటాయి మనం అలా కాకుండా ఈ వర్చువల్ బాక్స్ ద్వారా డైరెక్ట్గా మన ల్యాన్కి కనెక్ట్ అవి వాళ్ళ సాఫ్ట్వేర్ని ఈజీగా రన్ చేసుకోవచ్చు అలా ఖాళీ లినక్స్ అనేది నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను లినక్సే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను విండోస్ కాదు ఎందుకంటే నాకు విండోస్ ఇప్పుడు టైం లేదు నాకు లినక్సే నేర్చుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ నొక్కాను మెమరీ సైజు 1 GB ఇస్తున్నా నా దగ్గర ఆల్రెడీ 8 GB ర్యామ్ ఉంది అందులో 1 GB ర్యామ్ ఇస్తున్నాను నెక్స్ట్ నొక్కాను ఒక హార్డ్ డిస్క్ క్రియేట్ చేయాలనుకున్నాను నెక్స్ట్ నొక్కాను VHD హార్డ్ వర్చువల్ హార్డ్ డిస్క్ డిస్క్ ఇమేజ్ నేను తీసుకోదలుచుకోలేదు వర్చువల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేయాలనుకున్నాను డిస్క్ ఇమేజ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆ డిస్క్ ఇమేజ్ మీరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయి అది మీ ఎక్కడ సేవ్ అవుతుందంటే నేను చూపిస్తాను మీ సేవింగ్ ఎక్కడ అవుతుందో ఆ డిస్క్ ఇమేజ్ ఉండడం వల్ల ఏంటంటే ఆ డిస్క్ ఇమేజ్ని ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని 8 GB కదా 32 16 GB పెన్ డ్రైవ్ ఒకటి తీసుకుని అది మీరు కాపీ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి వర్చువల్ బాక్స్ జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని రన్ చేస్తే మీకు ఇప్పుడున్న సెట్టింగ్స్ అన్నీ అందులో ఉంటాయి అంటే మీ ఎంటైర్ పీసీని మీరు ప్యాక్ చేసుకొని ఇంకో చోటకి తీసుకెళ్లారనమాట అలా చాలా ఈజీగా ఉండేది VDI తీసుకోండి నెక్స్ట్ నొక్కండి డైనమికల్ అలోకేటెడ్ 8 GB ర్యామ్ సరే మన దగ్గర 8 GB ర్యామ్ ఉండదు కదా 8 GB పెన్ డ్రైవ్ ఉండద్ది 8 GB ఈజ్ ద బెస్ట్ కానీ నేను 6 GB 7 GB తీసుకుంటాను సరే 7 GB కూడా కాదు 6 GB తీసుకుంటాను 6 GB తీసుకుని క్రియేట్ చేశాను ఎందుకంటే 8 GB పెన్ డ్రైవ్స్ ఉంటాయి 8 GB పెన్ డ్రైవ్స్లో కూడా ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా పెట్టాను వెంటనే ఇట్లా మీకు ఖాళీ లినక్స్ అని వచ్చేస్తుంది దీన్ని రన్ చేసే ముందు మరి దీన్ని రన్ చేయండి మీకు అర్థమవుతుంది ముందు రన్ చేస్తే జస్ట్ ఒక ఇట్లా విజువల్ వస్తుంది కానీ ఏమీ లేదు నేను ఆల్రెడీ ఇందులో ఖాళీ లినక్స్ అనే ISO క్రియేట్ చేశాను మామూలుగా అయితే ఏమీ కనబడదు క్యాన్సిల్ కొట్టండి ఓకే పవర్డ్ ఆఫ్ మళ్ళీ ఇప్పుడు మీరు ఖాళీ లినక్స్ అని వచ్చింది కదా దీన్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి దీని సెట్టింగ్స్లో అంటే మీ సిస్టమ్ ఏంటి డిస్ప్లే ఏంటి అన్నీ వస్తాయి అన్నీ వచ్చినప్పుడు మీరు స్టోరేజ్లోకి వెళ్ళి ఈ ఎంటీ అని ఉంది చూసారా ఈ ఎంటీ అనే దాన్ని క్లిక్ చేసి చూసే డిస్క్ ఫైల్ నేను ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేయాలనుకున్నా ఖాళీ లినక్స్ ఓపెన్ చేయండి ఖాళీ లినక్స్లో ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇప్పుడు రన్ చేయండి స్టార్ట్ నొక్కండి సేమ్ ఇంతకుముందు లాగే వస్తుంది అంటే నాకు అంటే ఇందాకే ఖాళీ లినక్స్ ఉంది కదా చూపించాను పాత్ ఇలా వస్తుంది మీకు ఖాళీ లినక్స్ లైవ్ కొట్టండి నేను డైలాగ్ బాక్స్ వస్తుంది కొత్తది కదా అందుకని డైలాగ్ బాక్స్ వస్తుంది క్లోజ్ చేశాను మీకు వెంటనే ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ అవుతుంది అంటే నేను లైవ్ నొక్కాను కదా ఇన్స్టాల్ ఏమి ఉండదు ఉబుంటులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లైవ్ చూసుకోవచ్చు మనం డైరెక్ట్గా లైవ్ని రన్ చేయొచ్చు ఇప్పుడు ఇలా లైవ్ వచ్చేసింది ఖాళీ లినక్స్ మీరు ఈ లినక్స్లో చాలా నేర్చుకోవచ్చు చూడండి వల్నరబిలిటీ అనాలిసిస్ వెబ్ అప్లికేషన్స్ డేటాబేస్ పాస్వర్డ్ అటాక్స్
చాలా పాస్వర్డ్ అటాక్స్ ఉంటాయి, అవన్నీ మనం నేర్చుకోవచ్చు. వైర్లెస్ అటాక్స్ అంటే వైఫై హ్యాక్, రివర్స్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లాయిటేషన్ టూల్స్, ఇవన్నీ నేర్చుకోవచ్చు. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా చాలా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.